హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి, కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 rupees 6 months వ్యాలిటీతో ఈ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. శాంపిల్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఆ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ PDF కూడా ఉంది, 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ PDF అయితే అందుబాటులో ఉంది. శాంపిల్ PDF ఉంటుంది, చూసి నచ్చితే తీసుకోండి. ఇంకా అదే కాకుండా టెస్ట్ సిరీస్ ఉన్నాయి, తెలంగాణ చరిత్రకు సంబంధించి 99 rupees 1500 bits, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 bits 150 rupees 6 months వ్యాలిటీతో, అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి 1500 bits ప్లస్ 500 previous bits PDF కూడా 99 rupees మీరు ఇక్కడ పొందవచ్చు. సో ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అప్లికేషన్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా ఈ నెల 3వ తారీఖున రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించినట్టు ఫుల్ నోటిఫికేషన్ అనేది TSPSC వెబ్సైట్లో ప్రజెంట్ అయితే అందుబాటులో ఉంది. 1540 ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు ఈ నెల 3వ తారీఖున మనకు ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ప్రజెంట్ మనకు TSPSC వెబ్సైట్లో కంప్లీట్ నోటిఫికేషన్ PDF అయితే అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఒకసారి నోటిఫికేషన్ PDF అయితే చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఎలిజిబిలిటీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు, ఇంకా శాలరీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో TSPSC వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో మనకి ఈ నెల 22 తారీఖు నుంచి దీనికి మీరు అయితే అప్లై చేసుకునే విధంగా దీనిలో అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం వీడియో చేసాం లాస్ట్, అంటే ఈ నెల 3వ తారీఖున మనకు ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ప్రజెంట్ మనకు పూర్తి నోటిఫికేషన్ PDF అనేది TSPSC వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకుని చూసిన తర్వాత వీటికి కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెల 22 తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే వార్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ఎప్పుడు అంటూ ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 2 ఏళ్ళైనా నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం, సర్కారు ప్రకటించినటువంటి 80,000 ఖాళీల్లోనూ లేని ప్రస్తావన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో వార్డ్ ఆఫీసర్ల నియామక ప్రతిపాదన అటకెక్కింది. కొత్త మున్సిపల్ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు వార్డు కో ఆఫీసర్ నియమిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించి 2 ఏళ్ళవుతున్నా నోటిఫికేషన్ విడుదల కాలేదంటే ఇక్కడ చూడవచ్చు. నియామకాలకు సంబంధించి విధి విధానాలు కూడా రూపొందించలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 129 మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా 12 కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీతో కలిపి మొత్తం 3618 వార్డులు ఉన్నాయి. సో కొత్త చట్టం ప్రకారం పారిశుద్ధ్యం కావచ్చు, హరితహారంతో పాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలకు సేవలు అందించేందుకు వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తామని 2020 సెప్టెంబర్ 16న మండలిలో కేటీఆర్ ప్రకటించారు. పంచాయతీ కార్యదర్శుల మాదిరిగానే వార్డు ఆఫీసర్లకు 3 ఏళ్ల ప్రొహిబిషన్ ఉంటుందని, వారి పనితీరును బట్టి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అప్పట్లో ప్రకటించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వీరు వారధులుగా ఉంటారన్నారు. కానీ 2 ఏళ్లుగా ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీని పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. శాఖల వారీగా సర్కార్ ప్రకటించినటువంటి 80,000 పోస్టుల్లోనూ వీటి ప్రస్తావన లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఈ పోస్టుల భర్తీ ఇక ఉండకపోవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి మనం వెలుగు న్యూస్ పేపర్లో వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ ఈరోజు మనకైతే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి సాక్షి న్యూస్ పేపర్లో గురుకులాల్లో ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ మంత్రి హరీష్ రావు ప్రకటించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు, త్వరలో గురుకులాల్లో ఉద్యోగాల భర్తీ అంటూ కూడా మనకిక్కడ మన తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే, సో గురుకులాల్లో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసినట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ శివార్లో నర్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మందు బిల్లుల పంపిణీ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా గురుకులలో ఉద్యోగాల భర్తీ చేస్తాం, వాటికి సంబంధించి మేము త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో గురుకులలో ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడతాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గురుకుల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి కూడా ఈ సమావేశం ద్వారా అయితే చెప్పడం జరిగింది. సో ఇది మనకు గురుకులలో సో త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పేసి ఇక్కడ
ఆదిష్టో ప్రకటించినట్టు మరొకసారి మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే, తెలంగాణ పోలీస్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో పోలీస్ శాఖ తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన మనకి ఈనా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇది కొంచెం క్లారిటీ లేదు, ఒకసారి వీటి నుంచి అది వినిపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 ఇయర్ గాను ఈ ఉద్యోగాల భర్తీ అయితే చేస్తున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద వీటి యొక్క భర్తీ అయితే చేస్తున్నట్లు దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 19 నుంచి నెక్స్ట్ మంత్ 9 వరకు మీరు ఆన్లైన్లో వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో దీనిలో ఉన్నటువంటి జాబ్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఒకటి, అదేవిధంగా అసిస్టెంట్కి సంబంధించి, ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం దాదాపుగా 30+ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి tspolice.gov.in వెబ్సైట్కి వెళ్ళినట్టు మీకు కంప్లీట్ నోటిఫికేషన్ PDF అయితే లభిస్తుంది. సో ఆ PDF డౌన్లోడ్ చేసుకుని దానిలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ కనుక మీకు ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. ఇది 1 ఇయర్ పాటు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 191,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మౌలిక వసతుల కల్పనలో కేసీఆర్ విఫలం అంటూ మనం ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. బీస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 191,000 ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయాల్సిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీస్వాల్ కమిటీ చెప్పినటువంటి లెక్కల ప్రకారమే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి పట్టుబట్టారంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో మనకి ఏదైతే బీస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. సో దాని ప్రకారమే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు యూపీఎస్సీ నుంచి ఇంజనీరింగ్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 2023 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. టోటల్గా మనకు 327 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనిలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన విభాగంలో పోస్టులు అయితే ఉన్నాయి. బీఈ బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు 30 ఇయర్స్ బిలో ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఏజ్కి సంబంధించి కనుక చూసినట్లయితే. సో వీటికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఒకసారి మీరు యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ప్రజెంట్ దానికి సంబంధించిన PDF అయితే అందుబాటులో ఉంది. వీటికి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా 17 వేకెన్సీస్ సంబంధించి డిప్యూటీ మేనేజర్ కావచ్చు, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 8 వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా యూకో బ్యాంక్లో కూడా 12 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరొక నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగ దివ్యాంగులకు ఉచిత స్టడీ మెటీరియల్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి అని చెప్పేసి మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఉచితంగా అందజేసేటువంటి రూపాయలు 35 లక్షలు విడుదల చేసినటువంటి స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు సాధించుకోవాలని చెప్పేసి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి సూచించారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినట్టు ఉచితంగా ఏదైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బుక్స్ పంపిణీ చేస్తున్నట్టు దీనిలో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు సో నిన్న బుక్స్ పంపిణీ చేసినట్టు కూడా ఇక్కడైతే ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనం సబ్జెక్ట్ ఆర్టికల్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సవ్య అపసవ్య దిశలు తెలిస్తే చాలు అనేటువంటి దాంతో ఒక మంచి ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇదే ప్రతిభ న్యూస్ పేపర్లో ఈనాడు ప్రతిభలో మనకు భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా చూడవచ్చు. సో ఈ 2 ఆర్టికల్స్ని మనం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. దాంతోపాటుగా ఇక్కడ చూసిన నిస్తేజం నుంచి ఉత్తేజం వైపు అని చెప్పేసి మనకు నిజాం పరిపాలనకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా మనకు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. వీటిని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. SJ ట్యూటోరియల్ అఫీషియల్ అని కనుక మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్లయితే మన గ్రూప్ వస్తుంది, అక్కడ మీరు జాయిన్ కండి. సో దానిలో నేను రెగ్యులర్గా వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూస్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.